టీపీసీ తెలంగాణ ఫిషర్మ్యాన్ చైర్మన్ మెట్టసాయి గారు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు జిహెచ్ఎంసీ మొట్టడికి పిలుపు ఇచ్చారు కదా అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ 400 ఏళ్ల చరిత్రగల హైదరాబాద్ నగరాన్ని కమిషన్ల కోసం అక్రమ కట్టడాల కోసం కేటీఆర్ గారు తాకట్టు పెట్టిరు హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ అన్నారు న్యూయార్క్ అన్నారు లండన్ అన్నారు ఇంకేదో అన్నారు కానీ ఏ ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు 9 సంవత్సరాలుగా కేవలం డబ్బు కోసమే పాటు పడుతున్న కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం హైదరాబాద్ నగర దౌర్భాగ్యం ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు 5 రోజులుగా అన్నం లేదు 5 రోజులు మంచినీళ్ళు లేవు మోరి నీళ్ళే మా మంచినీళ్ళు మోరి నీళ్ళే మా ఇండ్లు అలాంటి వ్యవహారం చేస్తున్నప్పుడు మీ కనీసం చెగ్గు చెరమేమైనా ఉండాలి హైదరాబాద్ నగరం అంటే మేము చేసామంటారు ఏం చేసిర్రు అక్రమ కట్టడాలకి పర్మిషన్ ఇచ్చిర్రు 20% కమిషన్ 40% చేసిర్రు చేసిర్రు కదా అందుకే ఎంత దుస్థితి కేవలం మీ యొక్క రాజకీయం కోసం ప్రజల యొక్క హక్కులను వారి యొక్క సౌకర్యాలను తాకబెట్టిన కేటీఆర్ గారు తక్షణమే రాజీనామా చేయాలి అంటే సార్ ఇంత భారీగా నష్టం జరుగుతున్నా కూడా ఇళ్ళల్లోకి నీరు చేరి ఇంత నష్టం జరుగుతున్న తిండి లేక ఇబ్బంది పడుతున్నా కూడా హెల్త్ క్యాంపులు చేరి దీనన్నిటి కారణం ఏమనుకుంటున్నారు అంటే ఏమైందంటే హెల్త్ క్యాంపులు ఆ క్యాంపులు అంటే ఏంటంటే కేవలం ఇప్పుడు ట్విట్టర్లో ఫోటో కావాలి నాకు ఫేస్బుక్లో ఫోటో కావాలి ఇన్స్టాగ్రామ్లో ఫోటో కావాలి ఇంకేమైనా యాప్ ఉంటే యాప్లో ఫోటో కావాలి నాకు అంటే కేవలం మీకు రాజకీయం కోసము మీ ఫోటోల కోసము మీ ఫినిషింగ్ కోసము చేస్తున్న కేటీఆర్ గారు ఒక్కసారి మీకు దమ్ముంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కార్పొరేటర్ టీఆర్ఎస్ మీరు ఎంతమంది ఉన్నారు కదా మీరు ఒక్కసారి దమ్ముంటే ఇప్పుడు తినని దమ్ముంటే హైదరాబాద్లో హైదరాబాద్లో ఒక గల్లి తినమని చెప్పు టీఆర్ఎస్ నాయకులని ప్రజలు తరిమి తరిమి కొడతారు బట్టలు లేకుండా కొడతారు ఒక్కొక్కరిని అంటే ముఖ్యంగా ఈ నాలాలు పొంగిపోలడానికి ఇళ్లలో నీరు చేయడానికి కారణం ఏమనుకుంటున్నారు సార్ ఈ నాలాలు పొంగిపోలడానికి ఇళ్లలోకి నీరు చేరడానికి ఈ రెండింటి కారణం ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు నాలా పరిహార ప్రాంతం ఉంటుంది ఆ పక్క కట్టడాలు ఉండొద్దు కానీ నాలా కత్తం కట్టడాలు ఉంటాయి అంటే ఏమంటారా అక్రమ కట్టడాలని బాజాప్తాగా ఒక లోన్లు పెట్టి ఒక సైక్లింగ్లు పెట్టి చేస్తున్నాడు కేటీఆర్ గారు ఎందుకు చేస్తున్నారు పదార్థం ఆన్లైన్ పెట్టేసాడు ఆన్లైన్లా అంటే మీ రాజకీయం కోసం ఏమని చేస్తారు ప్రజలు ఏమన్నా కానీ కుజ్బి ఉందో బూడే రోడ్ పే ఉందో బచే రోడ్ పే ఉందో కుజ్బి ఉందో మా అబ్బన్న క్యా కమిషన్ ఉన్నా అంటే ఆ వ్యవహారం నడుస్తుంది అదే నడిపియండి మిమ్మల్ని మీకు టీఆర్ఎస్ నాయకులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు మేయర్కి దమ్ముంటే ఇప్పుడు తిరగండి మీరు హైదరాబాద్ గల్లీలు మీకు దమ్ముంటే హైదరాబాద్ గల్లీ ఇప్పుడు తిరగండి తెలుస్తుంది ప్రజలు ఏం చేస్తారో బట్టలు ఇప్పి కొడతారు బట్టలు ఇప్పి సార్ ఇప్పుడు పరిహారము లేదు హెల్త్ క్యాంపులు లేవు సమీక్షలు కూడా లేవు కదా సార్ నేను ఏమంటున్నా కేవలం ప్రకటనలు కావాలి కమిషన్లు కావాలి కేవలం మాకున్న సంబంధం నిండిపోవాలి తప్ప ప్రజల కోసం ఏ కోసం పట్టించుకొని నాయకత్వం ఏముందంటే కేటీఆర్ నాయకత్వమే హైదరాబాద్ నగరంలో